స్వతంత్ర అభ్యర్థి కానీ పార్టీ ముద్ర లేకుండా స్వతంత్రంగా చేస్తే ఇదే పరిస్థితి అంటారా రాష్ట్రంలో? ఇంతే ఉన్నట్టుంది, ఎదగని చెట్టు లేరు మనుషులని. ఈ ప్రజా వైఫల్యమా, ఒక రాజకీయ నాయకులు ఒక ఎమ్మెల్యే వైఫల్యమా? ఏమో ఎవరితో పోలీస్ ప్రొటెక్షన్ కోసం అడుగుతాము. ఇంకోటి నేను చెప్పదలుచుకున్నానంటే ఈ రాష్ట్రంలో ఉన్న పెద్ద నాయకులందరూ సామాజిక కార్యకర్తలు కావచ్చు, ప్రొఫెసర్ కోదండరామ్ గారు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో పోరాటం చేసిన పెద్ద పెద్ద నాయకులందరూ మన శిరీష గారికి మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నా. ఇట్లాంటి టైంలో ఇది పూర్తిగా అప్రజాస్వామికం, ప్రజాస్వామ్యంలో దాడికి తావులేదు. మేము పోలీస్ ప్రొటెక్షన్ అడుగుతాము, ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేస్తాము, రాష్ట్రంలో ఉన్న పెద్ద మనుషులందరూ మనకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నాము. రాష్ట్ర ప్రజలు కూడా ఒక్కసారి ఆలోచించాలి, ఈ దుర్మార్గమైన రాజకీయాన్ని ఇంకా మనం కంటిన్యూ చేయకూడదు. వాళ్ళకు బుద్ధి చెప్పేలాగా ఎలక్షన్ రిజల్ట్ ఉండాలి. మీ ఈ చిన్న చిన్న దాడులకు భయపడి మేము వెనకకు జరగము. మాకు రాజ్యాంగం హక్కు ఇచ్చింది, పోటీ చేసే హక్కు ఇచ్చింది, ప్రశ్నించే హక్కు ఇచ్చింది, నిరుద్యోగుల కోసం పోరాడే హక్కు ఇచ్చింది, పోటీ చేసే హక్కు ఇచ్చింది. ఖచ్చితంగా ఈ ఎన్నికలు ఎన్ని దారుణాలు చేసినా కంటిన్యూ చేస్తాము, ప్రజలకు చేరుకుంటాము, బ్రహ్మాండమైన చరిత్రను సృష్టిస్తాము. థ్యాంక్ యూ.